తెలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేడటానికి సిద్ధంగా ఉన్నారా లేకపోతే తనకి టిక్కెట్ రాదని భావించారు ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి మొన్నే వాళ్ళ నాన్న మాట్లాడింది కమ్మ సామాజిక వర్గాన్ని అన్యాయం చేస్తారా మంత్రివర్గంలో చోటు ఉండదని ఆయన వైసీపీలో లేరు కానీ ఒక ఎమ్మెల్యే తండ్రి ఆయన మాట్లాడిన మాటలు ఒక పక్కన సంచలనం ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు మైలవరంలో అభ్యర్థిని మార్చాలనుకుంటే నియోజకవర్గానికి వేరే ఇన్ఛార్జి నియమించుకోవచ్చునని ఎన్నికల వరకు ఆయనతో కలిసి తిరుగుతానని పార్టీ అధిష్టానాన్ని త్వరలోనే కలిసి ఇదే చెప్తానని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు వైకాపా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తను కోరితే చేస్తానని లేదంటే పార్టీ కోసం పాటుపడతానని ఎలాంటి అసంతృప్తి లేదని సీఎం జగన్ నిర్ణయాన్ని సిరసా చెప్పారు నియోజకవర్గంలో పోరు సర్దుకుంటుందని భావించి తాను మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పారు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్పు కమ్మ సామాజిక వర్గానికి ప్రధాన మంత్రి పదవిపై తన తండ్రి వసంత నాగేశ్వర చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తుంటారని దాన్ని ఆపలేనని పేర్కొన్నారు దాని కారణంగానే ఈ మాట అంటున్నారా ఒకవేళ అందువల్ల తన సీటు రాదని భావించి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారా అంటే ఏమైనా కావచ్చు